కరోనా కారణంగా 2 నెలలుగా మూతపడిన ప్రార్థనా మందిరాలు దేవాలయాలు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు పుణ్యక్షేత్రాలు తెరుచుకున్నాయి. అందులో భాగంగా రాయలసీమలోని ఎంతో ప్రసిద్ధి గాంచిన అనంతపురం జిల్లా గుంతకల్లు కసాపురం నెట్టికండి ఆంజనేయ స్వామి ఆలయం ప్రారంభించారు. భక్తులకు దర్శన భాగ్యం కల్పించేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కసాపురం ఆలయ ఉప కమిషనర్ విజయసాగర్ బాబు మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు పాటించాల్సిన శుభ్రత చర్యలు భక్తులు అనుసరించాల్సిన నిబంధనలపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాసాపురం ఆలయ ఉప కమిషనర్ విజయసాగర్ బాబు మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు పాటించవలసిన శుభ్రత చర్యలు భక్తులు అనుసరించవలసిన నిబంధనలపై ఆయన మీడియాతో చర్చించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు స్వామివారి దర్శన భాగ్యం ఉంటుందన్నారు. గత 80 రోజుల నుంచి దేవస్థానం ఈ రోజు అనగా 8/6/2020 దేవస్థానాన్ని ఉదయం 4:30కి అభిషేకంతో స్వామివారి అభిషేకంతో తెరవటం జరిగింది. ఈరోజు రేపు ఈరోజు కసాపురం గ్రామస్తులకి రేపు గుంతకల్లు పట్టణం వాళ్ళకి స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించాము. 10వ తారీఖు నుంచి బయట ప్రాంతాల నుంచి ఎవరు వచ్చినా కానీ వాళ్ళు ఆధార్ కార్డు తీసుకొని మాస్క్ కూడా ధరించి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ దేవస్థానంలో వారికి స్వామివారి దర్శనం కల్పిస్తాము. అదేవిధంగా దేవస్థానం మొత్తం ఈ హైడ్రోక్లోరిన్ ద్వారా మొత్తం చేస్తున్నాము. అట్లాగే గర్భిణీ స్త్రీలను 10 సంవత్సరాలలోపు పిల్లలు 60 సంవత్సరాలు దాటిన వృద్ధులను కూడా వాళ్ళని అనుమతించటం లేదు. వారిని ఇంటి వద్దనే ఉండి ఉండవలసిందిగా